పొంగరాల పాలలో వడాపావెలా చేయాలనేది నేను చూపిస్తాను అనమాట. దానికి కావాల్సిన ఇవన్నీ అంటే ఇవే వేసి చేస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి. సో ఇవే వేసి చేస్తున్నాను అనమాట. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. ఎలా చేసుకోవాలి మనం ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే చాలా ఫ్రై కొంచెమే ఆయిల్ వేసుకొని కొంచెం పాలు వేసుకోవాలి. మీకు ముందుగా ఈ ఫోర్ పొటాటోస్ మీరు ఫోర్ డిజన్స్ వచ్చేటప్పుడు క్వాంటిటీ బయట షాప్స్ లో కూడా దొరుకుతుంది. ఇది వేసుకుంటే కొంచెం ప్రేమ కోసం మనం వేసుకుని ఉండాలి. ఇది ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే కొంచెం ఒక టీ స్పూన్ జీరా పొడి, ఒక టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, అలాగే కొంచెం కారం, శనగపిండి వేసుకోండి. వేసుకొని అట్లాగే ఒక స్పూన్ బియ్యపిండి వేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం కొంచెము మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని వేసేసుకోండి. వేసేసుకొని వెంటనే ఈ బాల్ ఇందులో వేసేసుకోండి. ఎందుకంటే శనగపిండి తొందరగా అయిపోతుంది కాబట్టి వేసేసుకొని దీనిపైన మళ్ళీ దీంతో ఇట్లా దీన్ని కవర్ చేసేసి ఈలోపు పెనం పెట్టి మనము ఘీ వేసుకొని హీట్ చేసుకోవాలండి. వడపావుని మధ్యలో కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. దట్టు వడ మధ్యలో పెట్టాలి కదండి. అందుకని చేసి పెడతాను. నాకు ఇంట్లో
పప్పు పొడిని ఇలా రెండింటికి రాసేసి మధ్యలో ఇలా పావు వడపెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి అన్నమాట. నా పావు రెడీ అయిపోయింది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు కమెంట్ చేయండి.